बीआरएस सरकार पै गवर्नर तमिलिसै संचलन व्याख्यलु चेसारु। गवर्नर गा तेलंगाणालो तानु अडुगुपेट्टिन समयानिकि कैबिनेट लो ओक महिला मंत्री कूडा लेरनि अन्नारु। तानु वच्चाक इद्दरु महिला मंत्रुलतो प्रमाण स्वीकारं चेयिंचारनि गवर्नर कीलक व्याख्यलु चेसारु। तानु रावडंतो इद्दरु महिललकु मंत्रुलुगा अवकाशं रावडं संतोषमनि अभिप्रायपड्डारु। प्रभुत्वं प्रोटोकाल इच्चिना इव्वकपोयिना तन पनि तानु चेसुकुंटू पोतानि स्पष्टं चेसारु। तनपै रालु वेस्ते वाटितो इल्लु कट्टुकुंटा नापै दाडि चेस्ते आ रक्तान्नि सिरागा वाडुकोनि आ रक्तंतो तन चरित्र ताने रासुकुंटानि संचलन व्याख्यलु चेसारु। तारक रामारावु पेर्लोने ओक पवर उंदनी बीआरएस कार्यनिर्वाहक अध्यक्षुडु मंत्री केटीआर अभिवर्णिंचारु। कम्मं पर्यटनलो भागंगा लकरं ट्यांक् बंडिपै एटीआर पार्कुनु आयन प्रारंभिंचारु। लकारम समीपंलो एनटीआर विग्रहं आविष्करिंचिन केटीआर तनकु तारक रामारावु अने पेरु उंडटं चाला संतोषंगा उंदन्नारु। चरित्रलो महाडियुल स्थानं एप्पटिकी चिरस्मरणीयंगा उंटुंदनी प्रपंचव्याप्तंगा उन्न तेलुगुवारिकी एनटीआर आराध्य दैवंगा तेलिपारु। एनटीआर शिष्युडिगा केसीआर तेलंगाण अस्तित्वानि देशव्याप्तंगा चाटि चेप्पारनि चेप्पारु। केसीआर हैट्रिक सीएम अयिते रामारावु आत्म कूडा शांतिस्तुंदन्नारु। तेलुगुवारु अंटू उन्नारु भारतदेशंलो అని చాటి చెప్పింది ఎలుగెత్తి చెప్పింది అన్న నందమూరి తారక రామారావు గారి అనే విషయంలో ఎవరికి ఎలాంటి రెండు అభిప్రాయం గాని రెండు ఆలోచన గాని లేదు। తెలుగు వారు ఉన్నారు అని దేశం గుర్తించేలాగా ఆనాడు వ్యవహరించింది నందమూరి తారక రామారావు గారు అయితే తెలంగాణ వారికి అస్తిత్వం ఉంది, తెలంగాణ వారికి పరిపాలన చాతన అవుతుంది, తెలంగాణ పౌరుషం ఏంటో భారతదేశానికి గుర్తు చూపెట్టింది మన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట గర్వంగా సగర్వంగా చెప్పవచ్చు। ఇవాల రాజకీయంగా ఎంతో మందికి ఎన్నో రకాల ఆలోచనలు గాని విభేదాలు గాని ఉండొచ్చు కానీ చరిత్రలో మహనీయుల స్థానం ఎన్నటికీ పదిలో అందులో నందమూరి తారక రామారావు గారి స్థానం తప్పకుండా అజరామరం। వారి స్థానం ప్రజల గుండెల్లో ఎప్పటికీ ఉంటుంది। కొంతమందికి పదవులు వన్నదేస్తాయి, కొంతమంది పదవులకు వన్నదేస్తారు। అందులో ఎన్టీఆర్ గారి పాపులారిటీ ముందు ఎన్టీఆర్ గారికి ఉన్న ప్రజల్లో ఉన్న స్థానం ముందు వారు అలంకరించిన ముఖ్యమంత్రి అనే పదవి చాలా చిన్నది। అట్లాంటి మహానుభావుడి యొక్క విగ్రహం ఈ శత జయంతి సందర్భంగా ఇక్కడ ఖమ్మంలో ఆవిష్కరించే అవకాశం అదృష్టం నాకు రావడం మనస్ఫూర్తిగా సంతోషిస్తూ నేను ఖచ్చితంగా ఒక మాట చెప్తున్నాను, ఆ తారక రామారావు అనే పేరులోనే అదో పవర్ ఉంది డెఫినెట్ గా। బిఆర్ఎస్ ఎమ్మెల్యే బాచిరెడ్డి గోవర్ధన్ కు నిరసన సెగ తగిలింది। ఎన్నికల ప్రచారానికి రావద్దంటూ నిజామాబాద్ జిల్లా మంచిప గ్రామస్తులు ఆయనకు షాక్ ఇచ్చారు। గ్రామంలో పోస్టర్లు అతికించి మరీ నిరసన తెలిపారు। ఫ్లకార్డులు చేతిలో పట్టుకొని ప్రదర్శిస్తూ ఎమ్మెల్యేపై గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు। మంచిప రిజర్వాయర్ విషయంలో గ్రామంలో చాలా ఏళ్లుగా ఆందోళనలు జరుగుతున్నాయి। ఈ రిజర్వాయర్ కు సంబంధించి తయారు చేసిన రీడిజైన్ ను రద్దు చేయాలని మంచిప గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు। ఆ పని చేసే వరకు తమ గ్రామంలో ఎన్నికల ప్రచారం చేయదని ఎమ్మెల్యేను హెచ్చరించారు। ఆందోళనలో భాగంగా ఎమ్మెల్యే బాజిరెడ్డి ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకుంటామని తమ డిమాండ్ను నెరవేర్చకుంటే వచ్చే ఎన్నికల్లో ఆయనను ఓడిస్తామని గ్రామస్తులు హెచ్చరించారు। మంచిప రిజర్వాయర్ రీడిజైన్ రద్దు చేయకుంటే అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరిస్తామంటూ గ్రామంలో తీర్మానం చేశారు। అనంతరం బాజిరెడ్డికి వ్యతిరేకంగా ఇంటింటికి తిరుగుతూ గుమ్మాలపై పోస్టర్లు అంటించారు। తెలంగాణ రాజకీయ నేతల్లో మంత్రి చామకూర మల్లారెడ్డిది ప్రత్యేక శైలి। ఆయన మాటలు చేష్టలు అందరిని అలరిస్తూ ఉంటాయి। వివిధ సందర్భాల్లో ఆయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, వాటిపై చాలా మిక్స్ క్రియేట్ వచ్చాయి। తాజాగా ఆయన మరోసారి వార్తల్లో నిలిచారు। డీజే టిల్లు పాటకు అదిరిపోయే స్టెప్పులేసి ఔరా అనిపించారు। 70 ఏళ్లు వచ్చిన నిత్య యువకుడా హుషారుగా డాన్స్ చేశారు। వరల్డ్ హార్ట్ డేలో భాగంగా ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు మల్లారెడ్డి హాస్పిటల్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు। స్టేజ్ పైన డీజే టిల్లు టైటిల్ సాంగ్ రాగానే అక్కడున్న వారితో ఆయన హుషారుగా డాన్స్ వేశారు। సినిమాలోని సిగ్నేచర్ స్టెప్పులు వేసి అక్కడున్న వారిని ఉత్సాహపరిచారు। అనంతరం స్టేజ్ కిందకు వచ్చి అందరితో కలిసి నృత్యం చేసి ఆకట్టుకున్నారు। ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది। పెద్ద ఎత్తున డాక్టర్లు గాని పీసీ డాక్టర్లు గాని ప్రొఫెసర్స్ గాని మల్లారెడ్డి హాస్పిటల్ నుంచి పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వీళ్ళంతా కూడా రన్ పెట్టిండ్రు టీకే రన్. దీనికి అందరు కూడా డాక్టర్లు ప్రొఫెసర్లు మా సమ్ చైర్మన్ పెద్దారెడ్డి గారు అందరు కూడా వచ్చినాం. ఏది ఏమైనా హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్, ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యమే ఐశ్వర్యవంతుడు, ఆరోగ్యమే ఆరోగ్యం ఉంటేనే ధనవంతుడు. కాబట్టి అందరం కూడా హార్ట్ మంచిగా కాపాడుకోవాలి, హెల్త్ మంచిగా కాపాడుకోవాలని మల్లారెడ్డి హాస్పిటల్ నుంచి ఇంత పెద్ద ప్రోగ్రామ్ పెట్టాం. దక్కలతో కలిసి
మనమందరం కూడా రోజు హెల్త్ బాగుండాలంటే హార్ట్ బాగుండాలంటే మనం పర్ఫెక్ట్ గా ఫుడ్ డైట్ ఎక్సర్సైజ్ ఈ రెండు ఉంటే కంపల్సరీ నేను ఇప్పుడు 70 కంప్లీట్ అయ్యింది ఈ రోజు కూడా నేను పర్ఫెక్ట్ ఉన్నా అన్ని రకాల కూడా ఎందుకంటే నేను అది పొద్దున లేస్తే యోగా చేస్తా డైట్ ఫుడ్ తింటా ప్రోటీన్ ఫుడ్ తింటా మళ్ళా రాత్రి సాయంత్రం కూడా 25 మినిట్స్ జిమ్ చేస్తా కంపల్సరీ రోజు పుట్టుకను ప్రశ్నిస్తున్న వాళ్ళు పాలమూరుకు వస్తున్నారని తెలంగాణ అంటేనే విషం చిమ్మే వాళ్ళు రాష్ట్రానికి వచ్చి ఏం చేస్తారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. ప్రధాని మోదీ ఏ మొహం పెట్టుకుని పాలమూరుకు వస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి సభలో మాట్లాడాలన్నారు. పాలమూరు జిల్లాకు ఏం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. పాలమూరుకు మోదీ ద్రోహం చేశారని మండిపడ్డారు. గతంలో ఇక్కడే మీటింగ్ పెట్టి జాతీయ హోదా హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు రైతులు బాగుపడుతుంటే ఓర్వలేక పోతున్నారని విమర్శించారు. 11 గ్రామ పంచాయతీలలో 41 వర్కులు 28 కోట్ల రూపాయలతో చెక్ డ్యాంలు, రోడ్లు, డ్రైనేజీ, గ్రామ పంచాయతీ బిల్డింగ్స్, వాటర్ సప్లై, వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి వర్క్లు ఇనాగరేషన్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా చెక్ డ్యాంలు, గుండ్యాల వాగు పైన ఇప్పటికీ 2 చెక్ డ్యాంలు కట్టినాం, ఇంకా 4 చెక్ డ్యాంలు. ఈ 4-6 చెక్ డ్యాంలతో వాగు అటు ఇటు ఉన్నటువంటి ప్రాంతాల్లో దాదాపు 10-20 వేల ఎకరాల పైన పంట ఈజీగా పండడానికి, యాసంగి పంట కూడా పండడానికి గొప్ప అవకాశం ఉంది చెక్ డ్యాంల వల్ల. ఒక చిన్న చెక్ డ్యాంలు కట్టినా ఈ ప్రాంతం ఎప్పుడూ బతికేది, కానీ చెక్ డ్యాంలు కట్టలేదు, చెరువులు పూడిగా తీయలేదు, శాశ్వత పరిష్కారం రైతులు కూడా ఎప్పుడు కనుక్కోలేదు. ఇప్పుడు పాల్మూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కూడా తొందరలోనే టెండర్స్ కంప్లీట్ అవుతాయి. వచ్చే సంవత్సరం నాటికి ఈ చెక్ డ్యాంలో పైన నీళ్ళు వస్తే వాగంతా ఎప్పుడు నిండు కుండల మొత్తం ఉంటుంది, దానివల్ల రీఛార్జ్ అవుతాయి బోర్లు. పాల్మూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు జాతీయ హోదా ఇస్తా అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు ఎల్లుండి వస్తున్నాడు. సుష్మా స్వరాజ్ గారు ఆమె చెప్పింది, ఆమె బతుకున్నప్పుడు పాల్మూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ఇస్తామని జాతీయ హోదా ప్రధానమంత్రి గారు చెప్పిండ్రు, అమిత్ షా గారు చెప్పిండ్రు, కానీ మాకు ఇచ్చింది మాత్రం 0. పైగా ఏ ప్రాజెక్టులు కూడా జాతీయ హోదా ఇవ్వం ఇరిగేషన్ అని చెప్పిండ్రు. అన్న 2-3 నెలలకే కృష్ణానది పైన ఉన్నటువంటి అప్పర్ భద్రకి ఇచ్చిండ్రు. తెలంగాణకు అన్యాయం చేసిండ్రు. మరీ ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ పుట్టుకనే ప్రశ్నించిండ్రు, మళ్ళీ ఈ మహమ్మారికి ఏం చేద్దామని వస్తున్నారు, ఏం ప్రకటిద్దామని వస్తున్నారు. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నరేంద్ర మోదీ గారికి, మీరు ఈ గడ్డ మీద కాలు పెట్టే ముందు జాతీయ హోదా ఇస్తా అని చెప్తావా, లేదు చట్టసభలో ముఖ్యమంత్రి గారు తీర్మానం చేసినటువంటి బీసీ బిల్లును ఇస్తామని చెప్తావా, ఎస్సీ వర్గీకరణను బిల్లును మేము ఆమోదిస్తామని చెప్తారా? వచ్చి ఉట్టి విద్వేషాలతో మాట్లాడి ప్రజలను రెచ్చగొట్టడం తప్ప ఒక ప్రధానమంత్రి ఒక ప్రాంతానికి వచ్చిపోతే ఏదో ప్రకటించాలా? ఏది లేదు. జాతీయ హోదా ఇవ్వాలి, తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసినట్టు అన్ని కూడా అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లోని సూరారంలో చేచ్చెంసీ ఏజర్స్ ఫెడరల్ రోటరీ క్లబ్ ఆఫ్ మోహినాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. సూరారం నుండి కట్టమైసమ్మ వరకు సుమారు 5 కిలోమీటర్ల మేర సామూహిక హరితహారం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ హరితహారం కార్యక్రమంలో జిహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, ఎమ్మెల్యే వివేకానంద, యూబీడీ అడిషనల్ కమిషనర్ కృష్ణ, కూకట్పల్లి జెడ్సీ మమత, అర్చన కుమారి పాల్గొన్నారు. అర్చనా కుమార్ గారికి, నెక్స్ట్ మన యూబీడీ డైరెక్టర్ కృష్ణ గారికి, ఇక్కడ విచ్చేసిన జిహెచ్ఎంసీ సిబ్బంది మరియు ఎజిఎస్ ఫెడరల్ నుంచి వచ్చేసినటువంటి 50 మెంబర్స్ పైగా అంత చాలామంది ఇక్కడ వచ్చారు. మీ అందరికీ వామ్ వెల్కమ్. ముఖ్యంగా ఏంటంటే మనం ఫస్ట్ ఈరోజు ఇంకా 2 కిలోమీటర్స్, ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ స్ట్రెచ్లో మనకి యాక్చువల్గా ప్లాంటేషన్, మీడియం ప్లాంటేషన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి అక్కడి వరకు కొంతమంది అంటే వాలంటీర్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా రన్ కానీ వాక్ కానీ చేసి అక్కడికి చేరుకుంటారు. మిగతా వాళ్ళు ఎవరైతే రన్ వాక్ చేయలేని వాళ్ళు అక్కడికి వెహికల్లో అక్కడికి వచ్చేస్తే అక్కడ నుంచి మన ప్లాంటేషన్ దాదాపు ఒక 5 కిలోమీటర్స్ ప్లాంటేషన్ ఉంది. అక్కడ స్ట్రెచ్ వైజ్గా మనకి ఒక ఆఫీసర్ కూడా, మన డిప్యూటీ కమిషనర్స్, వారి సిబ్బంది అక్కడ ఉన్నారు. కాబట్టి మొత్తం ప్లాంటేషన్ ఈరోజు 1500 ప్లాంట్స్ అంటే 1500 ప్లాంట్స్ని ప్లాంటేషన్ చేయడానికి మన కమిషనర్ గారు డిసైడ్ చేశారు.
సార్ ఒకసారి డబుల్ బెడ్రూమ్ ఇనాగరేషన్ కి వచ్చినప్పుడు ఈ మీడియా అంతా కూడా ఖాళీగా ఉంది దీన్ని ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేసి పెద్ద ఈవెంట్ లాగా చేసి దీన్ని చేద్దాం అని చెప్పేసి డిసైడ్ చేసి ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ని డిసైడ్ చేయడం జరిగింది అంబర్పేట నియోజకవర్గంలోని బాగంపర్పేటలో మహాప్రస్థాన శ్మశాన వాటికకు 2.75 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసిందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. శ్మశాన వాటిక అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కార్పొరేటర్ పద్మ వెంకటరెడ్డి కలిసి ప్రారంభించారు. గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని హంగులతో కూడిన శ్మశాన వాటికలను సుందరీకరణగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. నూతన శ్మశాన వాటికలో 3 అంతస్తుల విశ్రాంతి గదిని మహిళలకు ప్రత్యేక గదులను ఏర్పాటు చేస్తున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కేటీఆర్ గారి ఆధ్వర్యంలో మా అంబర్పేట కాన్స్టిట్యూన్సీలో బ్రహ్మాండమైన పనులు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు బాగంబర్పేటలో ఉన్న గ్రేవ్యార్డుకు 2.75 కోట్ల రూపాయలు కేటీఆర్ గారు శాంక్షన్ చేశారు. ఆ తర్ణంలో ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది. ఇక్కడ చాలామంది మన అంబర్పేట వాసులు ఇక్కడ వచ్చి దానం చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ కలిగించి మా నాయకుడు కేటీఆర్ గారు మంత్రి గారు ఇంకా డబ్బులు కావాలైనా కూడా 10 కోట్లైనా కూడా శాంక్షన్ చేద్దాం. కానీ ఒక మహాప్రస్థానం లాంటి గ్రేవ్యార్డ్ తయారు చేయండి అని సూచనలు ఇచ్చారు. అదే విషయాన్ని ఇక్కడ ఉండే కమిటీ మెంబర్స్కు బస్తీవాసులకు అందరు కూడా తెలియపరచడం జరిగింది. జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఒక మంచి మోడల్ మహాప్రస్థానం తయారు చేయడానికి డిజైన్ చేశారు. వాళ్ళందరూ కూడా కూర్చొని సూచనలు ఇచ్చుకుంటూ దీన్ని అభివృద్ధి చేసుకోవాలని వాళ్ళందరినీ కూడా కోరుతా ఉంది. 2.65 క్రోర్స్తో మన గ్రేవ్యార్డ్ శంకుస్థాపన చేయడం జరిగింది. పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మరియు మన స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు గ్రేవ్యార్డ్ శంకుస్థాపన చేయడం జరిగింది. ముఖ్యంగా చాలా గర్వపడుతున్నాను నేను బాగంబర్పేట కార్పొరేటర్ కావడము. అందులో అందరం ఎక్కడో పుడతాము, చస్త వచ్చేది అందరం ఒకటే గూటికి. కాబట్టి ఈరోజు అది ముఖ్యం మనకి. ప్రతి ఒక్కరం కూడా పోయేది ఈ గ్రేవ్యార్డ్కే. కాబట్టి మన అంబర్పేటలో ఉన్న గ్రేవ్యార్డ్ శంకుస్థాపన చేయడము మరియు దీనికి ఇంత మంచి ఫండ్స్ కూడా ఇవ్వడము, ఇంకా కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది. ఇంత ఇంకో 1 CR అయినా నేను ఇచ్చి బాగంబర్పేట గ్రేవ్యార్డ్ డెవలప్ చేస్తానన్నారు. ముఖ్యంగా నేను కోరిన వాళ్ళని కూడా జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్ను కూడా కోరడం జరిగింది. మహిళలకు స్థానిక సదుపాయాలు కలిగించాలని. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు సానుకూల పరిస్థితులు ఉన్నాయని బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతుందని ఆయన తెలిపారు. కేసీఆర్ కుటుంబంపై వ్యతిరేకత కనిపిస్తుందని కిషన్ రెడ్డి విమర్శించారు. అధికార మంత్రులు ఓడిపోయే పరిస్థితులు ఉన్నాయని, అందుకే బీజేపీపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు చైతన్యం కలిగిన వారని, కేసీఆర్ల ఫామ్ హౌస్ లో పడుకోవడానికి ప్రధాని మోడీ రాష్ట్రానికి రావడం లేదని అన్నారు. వేల కోట్లు తెలంగాణ ప్రజా సంపద దోచుకున్న కేసీఆర్ కుటుంబానికి మోడీని విమర్శించే నైతిక హక్కు లేదని చెప్పారు. మోడీ అనేక అభివృద్ధి పనుల కోసం రాష్ట్రానికి వస్తుంటే కేసీఆర్ కు రావడానికి సమయం ఉండదన్నారు. ఇంతకన్నా దరిద్రమైన ముఖ్యమంత్రి దేశంలో ఎవరుండరని విమర్శించారు. 90 రోజుల సమయం ఉంది, ప్రజలు ఆలోచించాలని, కేసీఆర్ ను ఫామ్ హౌస్ కి పరిమితం చేయాలన్నారు. కేసీఆర్ హటౌ తెలంగాణ బచావ్ ప్రజలు నినాదిస్తున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ తెచ్చిన పథకాలు పూర్తిగా వైఫల్యం చెందాయని ఆయన విమర్శించారు. ప్రజలను మరోసారి మోసగించేందుకు చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు తిప్పికొడతారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. నిజామాబాద్ లో 3 అక్టోబర్ జరిగే ప్రధాని మోదీ సభ ఏర్పాట్లను ఎంపీ ధర్మపురి అరవింద్ తో కలిసి పరిశీలించారు. మోదీ తెలంగాణ పర్యటనపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఈటల తీవ్రంగా స్పందించారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు కేంద్రం ఇచ్చిన నిధులను సైతం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. 100,000 మందితో మోదీ సభకు ఏర్పాట్లు చేస్తున్నామన్న ఈటల అధికారిక పార్టీ కార్యక్రమాల కోసం వేర్వేరు వేదికలుంటాయని తెలిపారు. శ్మశాన వాటికల నుంచి మొదలుపెట్టి ఇవాళ పచ్చగా పెరుగుతున్న చెట్లను మొదలుపెట్టి ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వ సహకారంతో వస్తున్న విషయం మర్చిపోయి ఇవాళ సొమ్మొకరిది సోకొకరిది లాగా సొమ్మ కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తూ ఉంటే, కేంద్ర ప్రభుత్వం ప్రజల పైసల నుంచి వస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి మాత్రం నేనుస్తున్నా అని చెప్పి, నేను చేస్తున్నా అని చెప్పి అబద్దపు మోసం మాటలతో ప్రజలు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తుంది. బీఆర్ఎస్ బీజేపీల నుంచి పెద్ద ఎత్తున నేతలు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో చేరికలు కొనసాగుతున్నాయి.
ఇవాళ బీఆర్ఎస్ నుంచి కొడంగల్ నియోజకవర్గం కోస్కి మండలం సజ్జాకాణిపేట గ్రామం దౌల్తాబాద్ మండలం గోకా పసల్వాయి గ్రామానికి చెందిన పలువురు చేరారు. జూబ్లీహిల్స్ నివాసంలో కండువ కప్పి రేవంత్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికల ముంగిట కొత్త పథకాలకు తెరలేపి బీఆర్ఎస్ నాటకాలాడుతుందని సీఎల్పీ నేత మల్లు బట్టి విక్రమార్క విమర్శించారు. అబద్దపు ప్రచారాలతో మోసగించడానికి చూస్తున్న కల్వకుంట్ల కుటుంబాన్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీ పథకాలకు ప్రజల్లో వస్తున్న ఆదరణను కారు పార్టీ జీర్ణించుకోలేకపోతుందని విమర్శించారు. అక్టోబర్ 1-2 వారంలో అభ్యర్థుల ప్రకటన ఉంటుందని వివరించారు. టికెట్ల కేటాయింపులో కాంగ్రెస్ కు నిర్దిష్టమైన విధానం ఉందన్న బట్టి బావా సారూప్య పార్టీలతో కలిసి పనిచేస్తామని వెల్లడించారు. వామపక్షాలతో పొత్తులపై చర్చలు జరుగుతున్నాయని బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సైతం సంప్రదించినట్లు తెలిపారు. హోంగార్డు రవీందర్ ఆత్మహత్య నేపథ్యంలో నిరసన తెలిపిన అతని సహచరులపై పోలీసు ఉన్నతాధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. నిరసనలో ఆందోళన చేసిన 15 మంది హోంగార్డులకు సీఆర్పీసీ 41A ప్రకారం నోటీసులు జారీ చేశారు. దీనిపై హోంగార్డులో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. తమ సంక్షేమం కోసం ఏమాత్రం పట్టించుకోని అధికారులు న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళన చేసిన వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగటాన్ని వాళ్లు తీవ్రంగా నిరసిస్తున్నారు. మరోవైపు హోంగార్డులకు నోటీసులు ఇవ్వడంపై హోంగార్డుల సంక్షేమ సంఘం ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రవీందర్ ఆత్మహత్యకు కారణమైన ఏఎస్ఐ కానిస్టేబుల్పై ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని చెబుతున్నారు. ఇక రవీందర్ భార్యకు ఉద్యోగం కూడా ఇవ్వలేదంటున్నారు. చాంద్రయ్య గుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా పనిచేస్తున్న రవీందర్ సెప్టెంబర్ 1 వారంలో గోషామహల్లోని హోంగార్డ్ కమాండెంట్ కార్యాలయం ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ సాక్షిగా ఉద్యోగాలు పర్మినెంట్ చేస్తానంటూ హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడంతో అప్పటికే తీవ్ర మానసిక వేదనతో ఉన్న రవీందర్ 2 నెలల పాటు జీతం కూడా ఆగిపోవడంతో విషయం కనుక్కుందామని హోంగార్డు కమాండెంట్ కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ ఉన్న ఏఎస్ఐ నర్సింగ్ కానిస్టేబుల్ చందు దురుసగా ప్రవర్తించారని బయటకు వచ్చి ఆత్మహత్య యత్నం చేశాడు. 55% కాలిన గాయాలకు గురైన అతడిని ఉస్మానియా ఆసుపత్రిలో చేర్పించారు. ఆ తర్వాత రవీందర్ ను కాంచన్బాగ్ డిఫెన్స్ రోడ్లోని అపోలో ఆసుపత్రికి తరలించగా అక్కడ కూడా హోంగార్డులు నిరసన ప్రదర్శనలు చేశారు. తెలంగాణ కవి దివంగత అలిశెట్టి ప్రభాకర్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అలిశెట్టి కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించారు మంత్రి కేటీఆర్. తన కవిత్వాన్ని నిర్భాగ్యుల గొంతుకగా మలిచిన ప్రజాకవి తెలంగాణ శ్రీశ్రీగా అభిమానులు పిలుచుకునే తెలంగాణ అభ్యుదయ కవి దివంగత అలిశెట్టి ప్రభాకర్ కుటుంబానికి హైదరాబాద్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లును కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. నాటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేటి జగిత్యాల జిల్లాకు చెందిన అలిశెట్టి ప్రభాకర్ చిత్రకారుడుగా ఫోటోగ్రాఫర్గా అభ్యుదయ కవిగా సమాజం కోసం నిరంతరం శ్రమించి తన జీవితాన్ని త్యాగం చేశాడు. మనసున్న ప్రతి మనిషిని తన కవిత్వంతో కదిలించిన వాడు అలిశెట్టి. నాటి ఉమ్మడి పాలనలో సామాన్యులకు జరిగే అన్యాయాలపై కలం పోరాటం చేసిన సృజనాత్మక కవి అలిశెట్టి దారి తప్పిన సామాజిక పోకడలను పదునైన పదాలతో కూడిన సునిశ్చిత వ్యంగ్యంతో సరిదిద్దే ప్రయత్నం చేసినాడు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు దివంగత అలిశెట్టి ప్రభాకర్ భార్య భాగ్యమ్మ పేరుతో ఆసిఫ్ నగర్ లోని జియాగూడలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ల సముదాయంలో ఒక దానిని కేటాయిస్తూ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. మహేశ్వరంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి కాన్వాయ్ ను అడ్డుకున్నారు అంగన్వాడీ టీచర్లు. మహిళలపై పోలీసులు దురుసు ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కాన్వాయ్ రోప్ పార్టీ పోలీసులను తారిమారు అంగన్వాడీలో. మహిళా పోలీసులు లేకుండా అంగన్వాడీ టీచర్లపై పోలీసులు చేతులు వేయడంపై మండిపడ్డారు. మహేశ్వరం పట్టణంలో రోడ్డుపై బైఠాయించారు. గత కొద్ది రోజులుగా సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు ఉద్యమిస్తున్నారు. మంత్రి సబితమ్మ కాన్వాయ్ కు అడ్డుపడ్డ మహిళలను పోలీసులు ఈడ్చిపారేశారు. అంగన్వాడీలపై పోలీసుల ప్రవర్తన తీరుపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి కనీసం స్పందించకపోవడంపై అందెల శ్రీరాములు దుయ్యబడ్డారు. ఎల్బీ నగర్ నాగోల్ డివిజన్ జైపురి కాలనీలోని శ్రీ శైవ మహాపీఠం జంట నగరాల శాఖ ఆధ్వర్యంలో ఉమామహేశ్వర వ్రతం ఘనంగా నిర్వహించారు. భద్రపద శూద్ర పౌర్ణమి రోజున ఉమామహేశ్వర వ్రతం చేస్తే వచ్చే ప్రయోజనాలను ముదికొండ అమర్నాథ్ శర్మ వారి బృందం భక్తులకు వివరించారు. స్వామివారిని ప్రత్యేక పూజలు చేసి వ్రతం చేయడం వల్ల వారికి విద్య, ఉపాధి, ధనలాభం, సంతానం లేని వారికి సంతానం కలగడం వంటి విశిష్ట ప్రయోజనాలు ఉంటాయన్నారు గౌరీశంకర్. అమర్నాథ్ శర్మ గారు భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా చేసే కార్యక్రమాలు ఎంతో ప్రయోజనాలను ఇస్తాయని అన్నారు. 101 దంపతులు శివుడిపై భక్తితో ఈ పూజ చేయడం ద్వారా సంపూర్ణ పుణ్యం దక్కడంతో పాటు శివుడి అనుగ్రహం దక్కుతుంది అన్నారు.
పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. శైవ మహాపీఠము జంటనగర శాఖ ఆధ్వర్యంలో ఈ ఉమామహేశ్వర వ్రతము, ఇంతకుముందు మిత్రులు అమర్నాథ్ శర్మ గారు చెప్పినట్టుగా భాద్రపద శుద్ధ పౌర్ణమి రోజు ఈరోజు ఉమామహేశ్వర వ్రతాలు ఎవరైతే చేస్తారో వారికి విద్యార్థి లభతే విద్యాం, ధనార్థి లభతే ధనం, పుత్రార్థి లభతే పుత్రాన్ అని మనకు స్కాంద పురాణంలో చెప్పబడింది. కాబట్టి వ్యాస భగవానుడు అష్టాదశ పురాణాలు రచించాడు, దాంట్లో స్కాంద మహాపురాణం చాలా విశేషమైనటువంటిది. ఆ స్కాంద మహాపురాణ అంతర్గతమైనటువంటి ఉమామహేశ్వర వ్రతాల్ని ఎవరైతే ఆచరిస్తారో సత్యనారాయణ వ్రతంలాగా అది చాలా ప్రచారంలో ఉంది. ఇది చాలామందికి తెలియదు కాబట్టి ఈరోజు నుండి విస్తృతంగా ఈ వ్రతాన్ని ఆచరించండి. ఆచరించి విద్యార్థులు విద్యను, ధనార్థులు ధనాన్ని, పుత్రార్థులు విశేషంగా ఉమామహేశ్వర వ్రతాన్ని చేస్తే సంతానం తప్పకుండా కలుగుతుంది. కాబట్టి ఆ సంతానాన్ని పొంది ఉమామహేశ్వరుల యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా ఈరోజు ఈ ఉమామల్లికార్జున మా యొక్క మహాపీఠాన్ని దాదాపుగా 120 సంవత్సరాల క్రితం మా పెద్దలు స్థాపించారు. దీనికి ఈనాడు మా యొక్క అత్తలూరి మృత్యుంజయ శర్మ గారని మా పీఠాధిపతి, మాకు గౌరీ శంకర్ గారు, అమర్నాథ్ శరణ్ గారు రెండు కళ్ళు. వారు లేకపోతే మేము ఏ కార్యక్రమం కూడా మేము చేయలేము. వారితోనే మేము అన్ని కార్యక్రమాలు కూడా నభూతో నభవిష్యత్ టైప్లో అందరికీ ఉపయోగపడేట్టుగా, యావత్ జాతికి చతుర్వర్ణాల వాళ్ళకు కూడా ఉపయోగపడేట్టుగా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నాము. ఇక ముందు కూడా భవిష్యత్తులో చేస్తామని మీ అందరికి కూడా విన్నవిస్తున్నాము. 101 మంది దంపతులు కూర్చొని అష్టోత్తర శతం అనుకున్నాము, కానీ ఏకోత్తర శతం అంటే 101 దంపతులు కూర్చొని సామూహికంగా ఈ వ్రతము చేయడము శివానుగ్రహము. శివానుగ్రహం ఉంటే అన్నీ ఉంటాయి. ఇందులో పార్వతీ పరమేశ్వరుడు, ఈ వ్రతము ఉమా మహేశ్వరుల వ్రతము. ఈ వ్రతం ఇలా చేయడం జరిగింది. శుభం. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ రేపు తెలంగాణలో పర్యటించనున్నారు. రేపు రాష్ట్రానికి రానున్న మోదీ మహబూబ్ నగర్ లో పర్యటిస్తారు. అక్కడ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. మళ్లీ 3వ తేదీన నిజామాబాద్ లో పర్యటిస్తారు. మోదీ మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాల పర్యటన షెడ్యూల్ ను రాష్ట్ర బీజేపీ విడుదల చేసింది. రేపు ప్రత్యేక విమానంలో 1:30 హైదరాబాద్ చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా హెలికాప్టర్ లో మహబూబ్ నగర్ కు బయలుదేరుతారు. 2:05 మహబూబ్ నగర్ కు చేరుకుంటారు. 2:15 నుంచి 2:50 వరకు పలు అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. బహిరంగ సభాస్థలికి 3:00 చేరుకుని తెలంగాణలో బీజేపీ ఎన్నికల శంఖారం పూరిస్తారు. 4:45 ఢిల్లీకి వెళ్తారు. అనంతరం 3వ తేదీన 2:55 నిజామాబాద్ కు చేరుకుంటారు. 3:00 నుంచి 3:35 వరకు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. 3:45 నుంచి 4:45 వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. 5:00 నిజామాబాద్ నుంచి హెలికాప్టర్ లో బీదర్ బయలుదేరి వెళ్లనున్నారు.